ఇల్లే కాదు భూమి లేని పేదలు ఎట్ల బతకాలని ఆలోచన చేసి భూమి లేని పేదలకు కూడా ఉపాయాన్ని కూలికి వేటోళ్ళందరికీ ప్రతి సంవత్సరం 12000 రూపాయలు మీ ఖాతాలో ఇయ్యాలని ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ కాదు బాయికాడ బిల్లోసులు చేస్తున్నారు బాయికాడనే ఉచితం అంటున్నారు ఇంటికాడ బిల్లోసులు చేస్తున్నాడు టిఆర్ఎస్ ఆయన ఆ చేతులు పెట్టి ఈ చేతులకు వెళ్ళి ఈ జేబులకు వెళ్ళి పుంజుకుంటున్నాడు అందుకే మా అక్కలకు వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ ఇంట్లో ఫ్యాన్ వేసుకోండి టీవీ పెట్టుకోండి లేకపోతే ట్యూబ్ లైట్ వేసుకోండి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఉచితంగా మీ ఇంటికి కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటది మరి ఇల్లు లేకపోయి పిల్లగాడు పెద్దోడా మీసాలు వచ్చే పెళ్ళా ఇక వాడు ఎక్కడ ఉండాలి మీరు ఆలోచన చేయరు అందుకే ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి పిల్లగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా మా అక్కలు ఏరుకోవాలన్నా కొడంగల్ పోవాలన్నా తాండూరు పోవాలన్నా పరిగి పోవాలన్నా బస్సు కిరాయిలు కట్టి కట్టి అలచిపోతున్నారు వచ్చే నెల నుంచి నువ్వు ఎక్కడికన్నావు పట్నం పోతావా తాండూరు పోతావా కొడంగల్ పోతావా పరిగి పోతావా వికారాబాద్ పోతావా ఎక్కడికన్నావు మా ఆడబిడ్డలు ఇట్లా చేయి పెడితే బస్సు ఆపాల్సిందే మిమ్మల్ని ఎక్కించుకొని పోయి ఒక్క పైసా లేకుండా మీకు బస్సులలో ఉచిత ప్రయాణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఎంత వస్తుంది 1 లక్ష వస్తుంది అంతేనా పెళ్లి లగ్గం పెట్టుకున్న నాడు కాగితం పెడితే పిల్ల పిల్లగాడు నాకు ఇస్తారు లగ్గానికి రావాల్సినవి మనకు పిల్లలు బర్త్డేకు వనికొచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లగ్గం పెట్టుకున్న అంబడే లక్ష్యతో పాటు ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని ప్రతి ఆడబిడ్డ మెడలో బంగారం తాళిపుస్తలు ఉండాలని పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదే విధంగా పింఛన్ ఎంతో